పేరు రాసమల సాయి కుమార్ రిపోర్టర్. అండ్ యాక్చువల్ మనం ఏంటంటే ఈరోజు నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రాసమల బాలకృష్ణతో ఈరోజు అంటే ముఖాముఖి అంటే ఏంటంటే కరోనా దెబ్బకి ప్రపంచం అంటే దద్దరిల్లిపోతుంది యాక్చువల్ అంటే కకలా వికలం అవుతుంది. ఈ నేపథ్యంలో చేతి వృత్తులు అంటే ఒకేసారి చేతి వృత్తులకి ఏంటంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఆర్థికంగా మరి ఘోరమైన అంటే ఆచరణ గోచరంగా మారిపోయింది. మరి పరిస్థితుల్లో ఒకసారి ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి యాక్చువల్లీ. మరి ఈ యొక్క ఇప్పుడు నాయ బ్రాహ్మణులది వాళ్ళ అంటే ఎలాంటి కస్టమర్స్ లేకపోవడం వల్ల ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పని వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి జీతాలు అందుతున్నాయి, మరి ఒక వాడు ఆర్థిక పరిస్థితులు లేని వాళ్ళ సమస్యలు ఏంటి, మరి ఒకటి ఏంటంటే ఒక ప్రభుత్వం నుంచి వారు ఏం ఆశిస్తున్నారు, ఒక డిమాండ్స్ ఏంటి అనేది మనం ఈరోజు రాసమల్ల బాలకృష్ణ హైబ్రహ్మ సేవ అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఓవర్ టు రాసమల్ల బాలకృష్ణ మాట్లాడుకుందాం. ఒకసారి చెప్పండి సార్, మీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి కరోనా నేపథ్యం మీ యొక్క ఎలా ఉన్నాయి మీకు, అంటే అంటే కస్టమర్స్ లేకపోవడం వల్ల మీ ఆర్థిక విధానాలు ఎక్కడ ఉన్నాయి, అంటే మీ యొక్క రాష్ట్రంలో ఉన్న అంటే మీ యొక్క చేతివృత్తులు ఎలా అంటే ఎలా అంటే కట్టల వికలం అవుతున్నారా, ఎలా ఉంది మీ యొక్క పరిస్థితులు చెప్పండి ఒకసారి. అయితే అయితే ఇప్పుడు ఏదైతే కరోనా ప్రపంచాన్ని కట్టి పీడిస్తుందో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ తర్వాత మార్చి 22 తర్వాత నుంచి లాక్డౌన్ పీరియడ్లో ఆ 2.5 నెలలు మాత్రం పూర్తిగా నాయ బ్రాహ్మణులు ప్రతి కటింగ్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నైతే కటింగ్ షాపులు ఉన్నాయో మొత్తం కలిసి కూడా 87,500 కటింగ్ షాపులు పూర్తిగా లాక్డౌన్ చేయడం జరిగింది. మరి ఆ 2.5 నెలలు పూర్తిగా ఎటువంటి ఆదేరు లేకుండా ఎటువంటి చేయటం లేకుండా నాయ బ్రాహ్మణులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆర్థికంగా పూర్తిగా ఇబ్బంది పడ్డటువంటి 6.5 నెలలు చాలా కష్టంగా ఉన్నది. ఆ టైంలో కూడా నాయ బ్రాహ్మణులు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి లాక్డౌన్ తర్వాత కూడా మా పరిస్థితులలో ఏమన్నా మార్పు వస్తుందని కూడా మేము చాలా ఆశించాం. మరి లాక్డౌన్ తర్వాత మరి కరోనా విజృంభిస్తున్నటువంటి సమయంలో మరి కరోనా వలన ఇబ్బందులు అవుతున్నాయి, కరోనా వలన ఈ విధంగా వస్తాయి, ఈ విధంగా కరోనా వస్తుందని కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వైరల్ ప్రచారాల వల్ల ఒక ఛానల్ అణిగట్టుకొని నాయ బ్రాహ్మణుల జీవితాలతోటి ఇది చేయడం జరిగింది. ఆ ఛానల్లో ప్రసరించిన తర్వాత సోషల్ మీడియాలలో వైరల్ కావడం జరిగింది. ఇలా కటింగ్ షాప్లకు రావడం వలన ఈ కరోనా ఇదైతుంది అనేది కొన్ని అబోధపు ప్రచార వలన మరి మా కస్టమర్లు అనేది పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. మరి లాక్డౌన్ తర్వాత మా కటింగ్ షాపులు పూర్తిగా ఎక్కడ కూడా నడవలేని పరిస్థితికి వచ్చింది. మరి ఇక్కడ ఏదైతే లాక్డౌన్ పీరియడ్లో 2.5 నెలలు ఇంటి కిరాయి కట్టలేని పరిస్థితి, షాప్ కిరాయి కట్టలేని పరిస్థితి, అయితే ఏదైతే 2.5 నెలల కాలంలో నాయ బ్రాహ్మణుల ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైంది. షాపులు క్లోజ్ చేసుకోవడం, ఇంటికాడ ఉండడం, ఇంటి కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితి, కరెంటు బిల్లులు కలిసి మోపెడవడం, ఇటు షాప్ కిరాయిలు కట్టలేని పరిస్థితిలో నాయ బ్రాహ్మణులు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చాలా ఇబ్బందికర ఆర్థికంగా కుదేలైనటువంటి ఈ కరోనాలో అత్యధికంగా ఈ కరోనా వలన చేతి వృత్తులలో అత్యధికంగా నష్టపోయిన కులం ఏదైతే ఉందంటే అదొక క్షౌరవృత్తి కులం. ఎందుకంటే ఇలా క్షౌరవృత్తి అనేది మనిషిని దగ్గరగా ఉండి మనిషిని పట్టుకొని చేసేటువంటి సేవావృత్తి. ఈ సేవావృత్తి వలన గతంలో ఎన్నో భయంకరమైనటువంటి వ్యాధులు కూడా రావడం జరిగింది. అక్కడ కూడా మేము ఎక్కడ కూడా క్షౌరవృత్తి వలన ఎటువంటి ఇబ్బందులు ఎవరు కూడా జరగలేదు. కానీ ఈ కరోనా వలన ఈ గడిచిన 2.5 నెలల కాలంలో మాత్రం పూర్తిగా మా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నభిన్నమైంది. లాక్డౌన్ తర్వాత మా పరిస్థితులలో ఏమన్నా మార్పు వస్తుంది, మరి లాక్డౌన్ తర్వాత మరి మా జీవన విధానం మరి మంచిగా కొనసాగుతుంది అనుకున్నాం, కానీ మరి ఇప్పుడు ఈ నెలల టైంలో ఎక్కడ కూడా మా షాపులలో కస్టమర్లు వచ్చినటువంటి పాపం లేదు, ఎక్కడ కూడా షాపులు నడుస్తలేదు, ఎక్కడ కూడా ఈ ఘోరమైన పరిస్థితిని మేము అనుభవిస్తూ ఉన్నాం. ఇలా ఇంకో విషయాన్ని చెప్పాలనుకుంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 87,500 కటింగ్ షాపులు ఉన్నాయి. ఈ 87,500 కటింగ్ షాపులలో 2.5 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ 2.5 లక్షల మంది మీద
10 లక్షల మంది నాయకుల మన జీవితాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ 10 లక్షల మందికి పూర్తిగా కులవృత్తి కూడుబడుతుంది. 99% ఈ నాయబ్రాహ్మణ కులంలో క్షౌరవృత్తికి పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు 10 లక్షల మంది. ఈ 10 లక్షల మంది ఈ కరోనా అనే మహమ్మారి వలన ఇవాళ మా జీవితాలు అనేది ఆగమ్య గోచరంగా తయారైనవి. మరి ఆర్థిక వ్యవస్థ, మా నాయబ్రాహ్మణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నమైనది, చెట్టుకోడు గుట్టకోడు అయినటువంటి శాస్త్రంగా ఉన్నది. ఇలా చిన్న గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే గ్రేటర్ హైదరాబాద్ వరకు ఎక్కడ కూడా షాపులు నడిచినటువంటి పాపాన ఎక్కడ కూడా లేదు. ఇలా షాపులు కూడా ఇటు ప్రాణభయం, ఇటు కడుపు భయం. ప్రాణాలను నిలబెట్టుకోవాలి ఒకటైపు, కడుపు నింపుకోవాలన్న బాధ ఒకటైపు. ఈ రెండింటి మధ్యలో ఈ కులం అనేది, చౌరవృత్తి అనేది అలా అడకత్తెల్లో పోకచక్క మాదిరిగా మా జీవితాలు తయారైనవి. మరి ఇక్కడి నుంచి మేము బయటపడాలంటే మరి ప్రభుత్వాలు మనల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఇంకో విషయం చెప్తా ఉన్నాను, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ తర్వాత మరి అంతో ఇంతో మేము సర్దుమణుగుతాము, అంతో ఇంతో మన కస్టమర్లు పునర్వైభవం వస్తుందని మేము ఆశించినాం. కానీ ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి టోటల్ అబద్ధపు ప్రచారాల వలన, ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అబద్ధపు ప్రచారాల వలన, మంగళ షాపులలో ఇట్లా అట్లా అని చెప్పడం వలన అది టోటల్గా అబద్ధం. మరి ఈరోజు కూడా ఒక ఛానల్ పూర్తిగా మా మీద ఏదో కక్షపూరితంగా చెప్పడం వలన కూడా మా కటింగ్ షాపులకు కస్టమర్లు రావడం అనేది బంద్ అయిపోయింది. మరి అలా మేము కస్టమర్ల గురించి, మేము మా సామాజిక వర్గము చౌరవృత్తిలో ఇప్పటి నుంచి కాదు ఎన్నో సంవత్సరాల కాలం నుంచి ఎంతో నీటిగా ఎంతో జాగ్రత్తగా మేము చేస్తూ ఉంటాం. ఈ దినం కరోనా సందర్భంలో కూడా శానిటైజర్లు వాడడము, మరియు యూజన్త్రో టవల్స్, యూజన్త్రో షెడ్డర్స్, యూజన్త్రో బ్లేడ్స్, యూజన్త్రో ప్రతిదీ, యూజన్త్రో పీపీ కిట్స్ కూడా మేము కొన్ని ఏరియాలు పాటు వాడతాము, చేతులకు గ్లౌజ్ వాడుతున్నాము. ఎక్కడ కూడా కస్టమర్ని అన్ని రకాలుగా జాగ్రత్తగా వహించి మేము వృత్తి చేస్తున్న ఈ సందర్భంలో కూడా సోషల్ మీడియాలో వచ్చినటువంటి అబద్ధపు ప్రచారాల వలన ఇదంతా మా వృత్తికి అలా, మా వృత్తి అనేది ప్రశ్నార్థకమైంది, మా బతుకులు అనేది ప్రశ్నార్థకమైంది. ఇవాళ నేను ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలకు ఒకటే చెప్తున్నాను, ఎక్కడ కూడా మేము అజాగ్రత్తగా లేము, ప్రతి విషయంలో మేము జాగ్రత్తగా ఉన్నాము. ఇవాళ యూజన్త్రో టవల్స్ వాడుతున్నాము, శానిటైజర్స్ వాడుతున్నాము, హైడ్రోక్లోరోక్సిన్తో షాపులు నీట్గా చేస్తున్నాము, అన్ని రకాలుగా ప్రతి జాగ్రత్తగా తీసుకొని మేము ఈ యొక్క వృత్తిని చేస్తున్నాము. ఇలా కస్టమర్లు కూడా ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి మేము జాగ్రత్తగా సేవలు ఇస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కస్టమర్ కూడా నిర్భయంతరంగా షాపులలోకి రావచ్చని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎటువంటి ఈ యొక్క వైరల్ ప్రచారాలు నమ్మకండి అని నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా మా చౌరవృత్తిలో జరుగుతున్నటువంటి ఈ బాధలను ఒకసారి చెప్పుకోవాల్సి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పటికి కూడా గడిచిన మార్చి నుంచి మొదలు పెడితే ఈ దినంలో కూడా ఇంటి కిరాయిలు కట్టలేని పరిస్థితి, షాపుల కిరాయిలు కట్టలేని పరిస్థితి, కట్టలేనటువంటి పరిస్థితి, కరెంటు బిల్లులు కూడా కట్టలేనటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన జీవితాలు అనుభవిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి, తలనీలాలు చేస్తున్నటువంటి మా నాయబ్రాహ్మణ సోదరులు కూడా ఇప్పటి కూడా అక్కడ కూడా పనిలోకి తీసుకోలేదు, అక్కడ కూడా తలనీలాల కార్యక్రమం జరగలేదు. వాళ్ళు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను, వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలా ఇంకో విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను, ఏంటంటే ఈ పరిస్థితులు ఇలాగనే కొనసాగితే వృత్తి అనేది ప్రశ్నార్థకమవుతుంది. ఇలా షాపులు నడవలేక కస్టమర్లు రాక అనేక సందర్భాల్లో కొన్ని ఏరియాల షాపు తీసేస్తుంది, కొన్ని ఏరియాల షాపులు అందామంటే కూడా కొనే పరిస్థితి ఉంది. మరి ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రము ఆత్మహత్యలు శరణమైన పరిస్థితిని తప్పించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను ప్రభుత్వానికి సందర్భంగా ఈ వేదిక ద్వారా ఒకటే విజ్ఞప్తిస్తా ఉన్నాను, ప్రతి ఒక్క వృత్తి చేసుకున్న ప్రతి నాయబ్రాహ్మణ సోదరు 50,000 రూపాయల ఆర్థిక సాయం చేయాలి. 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేసినట్టయితేనే ఈ వృత్తిలో నాయబ్రాహ్మణులు చౌర వృత్తి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నిలదొక్కుంటారు.
లేని పక్షాన మాత్రం భయంకరమైనటువంటి బాధలు భరించాల్సి వస్తుంది. చాలామంది ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే రకరకాల బాధలు తెలిసేస్తారు అంతేకాకుండా ప్రమాదకరమైన పరిస్థితులు. ఇలా ఈ సేవ చేసే కార్యక్రమంలో మనిషిని దగ్గర నుంచి సేవ చేస్తూ ఉన్నాం. అలానే రాసమల బాలకృష్ణ గారు, మరి మీకు ఒకటి నేను ఒకటి అంటే ప్రశ్న సంధిస్తున్నాను. మీరు ప్రభుత్వం నుంచి అడుగుమంటున్నారు కదా, ఇది ఓకే, మరి అలా విధంగా మీరు ఒక ఈ కరోనా నుంచి అంటే నాయకురావు సోదరికి అంటే మీ వంతుగా ఏ సూచనలు సలహాలు చెప్పగలుగుతారా మరి ఒకసారి చెప్పండి. అయితే ఆల్రెడీగా మా నాయకురామన్న సోదరులు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇలా శానిటైజర్స్ వాడడమే కానీ, షాప్ని క్లీన్గా ఉంచడం కానీ, యూజర్తో టవల్స్, యూజర్తో బ్లేడ్స్, మరి పీపీ కిట్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా అజాగ్రత్త అనేది లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున, డాక్టర్ల తరఫున ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి జాగ్రత్త కూడా నాయకురామన్న సోదరులు తీసుకుంటున్నారు. మరియు అనేక సందర్భాలలో కూడా, అనేక కార్యక్రమాలు కూడా మా వంతుగా మా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులుగా నేను అనేక సందర్భాల్లో వారికి ప్రిపరేషన్ చేస్తున్నాను. వాళ్ళు కూడా అన్ని రకాలుగా చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు. మా వాళ్ళకు ప్రతి సందేశాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు బాలకృష్ణ గారు. మరి అదే విధంగా మనము ఒకసారి ఓకేనా, ఓకే బాలకృష్ణ గారు, అదేవిధంగా మరి ఈ నేపథ్యంలో మీరు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తుంటే ఏది లబ్ధి పొందాలంటూ మరి ఏం ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి మేము తెలుసుకోవాలంటే ఒకసారి మా జనాల ద్వారా తెలియజేయండి ఒకసారి. అయితే ఈ కరోనా వల్ల చాలా ఇబ్బందులు ఇబ్బందులు కొన్ని ఏరియాల షాప్ కొంతమంది షాపులు తీసేస్తాం. ఈ 4-5 నెలలు కిరాయలు కట్టలేక, షాప్ కిరాయలు కట్టలేక, కొంతమంది గ్రామీణ ప్రాంతాలకు ఊళ్ళకే బాధలు భరించలేక ఉన్నటువంటి వాళ్ళు కూడా షాప్లో తీసేసుకోవచ్చు. మరి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ఒక్కటే చేస్తున్నాను, ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ ఘోరమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రతి నాయకుల మనసులో 50,000 రూపాయలు సహాయం చేయవచ్చు. ఎందుకంటే అట్లా ప్రకటిస్తేనే ఏమన్నా ఎదుర్కోవచ్చు, లేకపోతే చాలా చాలా ఘోరమైన పరిస్థితులు. ఇదే ఇట్నే కంటిన్యూ అయితే మాత్రము ఆత్మహత్యలు సరైన పరిస్థితి మా కులంలో ఇదైతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం మాత్రం ప్రతి నాయకురామైన సోదరులకు, ప్రతి కటింగ్ షాప్ వారిని 50,000 రూపాయలు సహాయం చేస్తుంది. అదేవిధంగా ఈ షాప్లో మేము ప్రతి ఒక్క కస్టమర్కి దగ్గర ఉండి సేవ చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి నాయకురామకి, మా వృత్తి చేస్తున్నటువంటి ప్రతి నాయకురామకి 10 లక్షల రూపాయల జీవితం మీద సహాయం. అదేవిధంగా మరి ఉచిత వైద్యం కల్పించాలి. ఇలా వైద్యం అనేది చాలా డేంజర్తో కూడుకున్న పని, లక్షలున్న వైద్యం అందిన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలి. మరి ఈ రకంగా ఇంకిపోతున్న వృత్తిలో ఇలా ఎంత బాధలు అంటే అన్ని బాధలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం మాకు సహకరించాలి, మాకు ఆదుకోవాలనే సందర్భంగా తెలియజేస్తాం. ఓకే బాలకృష్ణ గారు, మరి అదేవిధంగా మనము ఈరోజు నాగుల్డి నాయకురామన్న సేవా సంఘం అంటే అధ్యక్షుడు యాదగిరి గారితో మనం తెలుసుకుందాం. అంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నాయి, మరి కస్టమర్స్ లేకపోవడం వల్ల, మరి వాళ్ళ అంటే లోపల ఉన్న వాళ్ళ వర్కర్స్కి జీతాలు లేక, మరి ఏ విధంగా వారి యొక్క పరిస్థితులు ఉన్నాయని ఒకసారి తెలుసుకున్నాం. యాదగిరి గారు చెప్పండి, మరి మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నాయి, అంటే కస్టమర్స్ లేకపోవడం కరోనా వారి జాతి వల్ల మీకు ఉన్న అంటే మీ యొక్క ఎలా ఉంది, మీ దాని ప్రభావం ఎలా ఉందో ఒకసారి దూరం ఉంది. కరోనా వచ్చిన తర్వాత షాపులు నడవక కార్యక్రమాలు చాలా మా ఏడు మాత్రం చేద్దామన్నా కూడా ఆ భయం ఉంటున్నది. తర్వాత చేయకపోతే వెళ్ళని పరిస్థితి ఉన్నది. చేస్తే తప్పున ఏమైనా వస్తే తర్వాత ఈ లాక్డౌన్ తర్వాత మనం ప్రభుత్వం కూడా నేను కష్టం ఈ బీమా వచ్చిన వాళ్ళను పట్టించుకున్నట్టు విధంగా ఉన్నది కాబట్టి చాలా ఇబ్బంది ఉన్నది. తర్వాత ఈ గిరాకీ లేక షాపులు తీసి కూర్చొని పొద్దున్నే కూర్చొని ఇటు పోయిన తర్వాత వారికి కూడా చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు షాపులు తీసేసినటువంటి వ్యవహారం ఈ విధంగా మన మహిళ చాలా ఇట్లా ఇబ్బంది కలిగి ఉన్నది. ప్రభుత్వం ఆడుకుంటే
అభిప్రాయం. ధన్యవాదాలు అండి యాదగిరి గారు. అదేవిధంగా ఇక్కడ అదేవిధంగా మనం ఒకసారి నాగోల్ డివిజన్ మన నాగరం మన సేవకంగా మన ఉపాధ్యక్షుడు శేఖర్ గారిని అడుగు తెలుసుకున్నాం ఒకసారి. శేఖర్ గారు మరి మీ యొక్క అంటే మీ యొక్క సమస్యలు ఒకసారి చెప్పండి. మరి కాలం నేపథ్యం ఉన్నది, దీని ప్రభావం ఎలా ఉంది, మరి నాగోల్లో మీ కస్టమర్స్ ఎలా ఏ విధంగా రావట్లేదు, మరి దీని యొక్క ప్రభావం ఎలా మీగా ఎలా పడింది ఒకసారి, దీని యొక్క వివరాలు ఒకసారి చెప్పండి. మా సమస్యలు చెప్పాలంటే మాకున్న సమస్యలు ఎవరికి లేవు ప్రజెంట్. ఇప్పుడు నా మేము నమ్మ వృత్తి ఏంది కస్టమర్ పట్టుకొని చేయాలి. కష్టం అనేది ఇది ఈ కరోనా వల్ల మినిమం 3 ఫీట్స్ డిస్టెన్స్ ఉండాలి. కానీ మాది ఏంటి ముట్టుకొని చేయాలి. కస్టమర్లు రావాలంటేనే భయపడుతున్నారు, షాప్లోకి రావాలంటే భయపడుతున్నారు. ఇక అసలు చెప్పాలి షాప్ 7 గంటలకు తెరిచి చూసుకుంటే 12-1 గంటలకు భూమి కావాల్సి అవుతుంది. అంత కష్టంగా ఉంది. అండ్ మా కరోనా కస్టమర్లు రావాలంటే మా దగ్గర అంటే భయపడుతున్నారు. మేమే ఫోన్ చేసి మరి బతాడుతున్నాం, సార్ మీరు భయపడకండి, మా షాప్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని పిట్లు వాడుతున్నాము, శానిటైజర్లు వాడుతున్నాము, అన్నీ వాడుతున్నాము, అన్నీ శానిటైజ్ చేసే వాడుతున్నాము, కత్తలు కథ ఏమో సాధన చెప్పుకొని కష్టంలోకి మేము మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. అయితే డేంజర్ అయితే ప్రజెంట్ అయితే బాగుంది. ప్రభుత్వం కూడా మాకు ఆదుకుంటే కొంచెం ఏదైనా బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. ధన్యవాదాలు శేఖర్ గారు. అదేవిధంగా ఒకసారి మనం సంఘం యొక్క ప్రచార కార్యదర్శి దుబాయ్ నర్సింగ్ ఒకసారి అడిగి తెలుసుకుందాం. మరి యొక్క అంటే వారి యొక్క సమస్యలు ఏంటి, మరి కరోనా నేపథ్యంలో మరి దాని ప్రభావం ఎలా ఉంటే, మరి వారి ఆర్థిక పరిస్థితులు ఏంటి నేను తెలుసుకుందాం ఒకసారి. వాళ్ళు మరి ప్రభుత్వం మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి దుబాయ్ సింగ్ గారు, మరి మీ యొక్క సమస్యలు ఎలా ఉన్నాయి చెప్పండి. అదేవిధంగా మనతో ఇక్కడ ఉన్నారు మరి అంటే సంఘం యొక్క ప్రచార కార్యదర్శి దుబాయ్ నర్సింగ్ గారు ఉన్నారు. మరి ఈయన ఒకసారి ఆయన ఈయన దగ్గర నుంచి ఒక తెలుసుకుందాం. మరి యొక్క కరోనా నేపథ్యంలో దీని యొక్క ప్రభావం ఏంటి, మరి ఆర్థిక పరిస్థితులు ఏంటి, మరి ప్రభుత్వం ఏ విధంగా అంటే ఏమని డిమాండ్ చేస్తున్నారు అనేది విషయాన్ని తెలుసుకుందాం ఒకసారి. చెప్పండి దుబాయ్ నర్సింగ్ గారు, మరి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మీ పరిస్థితులు ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. ఈ లాక్డౌన్ వలన మా సెలూన్ షాపులలో చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. కస్టమర్లు కూడా రావట్లేదు భయానికి. కానీ కస్టమర్లు భయపడిన అవసరం లేదు. మేము అన్ని శానిటైజర్లు అన్నీ వాడుతున్నాము, మా మాస్కులు వేస్తున్నాము, మాస్కులు వేసుకుంటున్నాము, ఈజన్ త్రో టవల్ సీట్లు అన్నీ వాడుతున్నాము. మీరు భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ వలన మేము ఇబ్బంది పడుతున్నాము, కస్టమర్స్ రావట్లేదు భయానికి. కానీ భయపడేదని అవసరం లేదు, రావచ్చు. అలాగే మా అధ్యక్షుల గారు చెప్పారు కదా ఇప్పుడు మాకు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. మా దీక్షల వారు చెప్పినట్టు ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అండి మాట్లాడుతుంటే.